మిరాక్యులస్ కండిషన్ చాలా బాగుంది బీపీ పల్స్ అంతా నార్మల్ గా ఉంది షుగర్ కూడా కంట్రోల్ అయింది వెరీ సర్ప్రైజింగ్ ఐ థింక్ దీనికి అంతకీ కారణం ఈ అమ్మాయి బట్ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇంకోసారి ఆవిడకి షాక్ వస్తే ఇంతకంటే సీరియస్ అవుతుంది అప్పుడు ఎవరు ఏం చేయలేం జాగ్రత్తగా ఉండాలి అలాగే డాక్టర్ చూడమ్మా నిన్నే ఆవిడ నువ్వు కొంతకాలం పాటు జాగ్రత్తగా చూస్తూనే ఉండాలి ఏంటరా మీ ముసలావిడ కనపడిన ఆడదానికి ఆడదానికల్లా నన్ను పరిచయం చేసేస్తుందిరా నా చుట్టూ ఆడవాళ్ళు స్విమ్మింగ్ పూల్లో మేము 50 మంది ఆడవాళ్ళం మా చుట్టూ 40 మంది కుర్రాళ్ళురా అమ్మో ఈ వేషంలో ఉక్కిపోతూ చిక్కిపోతూ నేను మాత్రం ఇక్కడ ఉండలేనురా నాయన నేను పోతాను ఎక్కడికి వెళ్తున్నావు కొంపకి ఇంకెక్కడ కొంపరా నువ్వు బాకీ ఉన్న అద్దె కట్టేసి సామానంతా గంపకెత్తి తీసుకొచ్చేసా నీ రూమ్ ఖాళీ చేసేసా హై హీల్ చెప్పుతో కొడతా నువ్వెవడరా నా రూమ్ ఖాళీ చేయడానికి నీ ఫ్రెండ్ ని హెల్ప్ చేద్దామని నువ్వు ఫ్రెండ్ కాదరా పుండువి ఎనిమివి విలన్వి చిచ్చి ఇదేమిటి హెల్ప్ చేస్తుంటే అర్థం చేసుకోడే ఏంటా చేస్తున్నావు నేను వెళ్తున్నా ఇంకొక క్షణం ఆగను దీంతో ఈ వేషం క్లోజ్ వేషం తీస్తే నేను క్లోజ్ బెస్ట్ ఇక దాంతో నీ తేడా గరగడైపోతుంది వస్తున్నా ఏమయ్యా ప్రసాద్ అనే అబ్బాయి ఉండేది ఇంట్లోనేనా ఉండేది పక్క పోర్షన్లోనే కానీ ఇప్పుడు లేడు ఏ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అన్నయ్య ఆయన ఇల్లు ఖాళీ చేశారట ఏమయ్యా రైస్ తింటున్నావా గ్రాస్ తింటున్నావా వాడి ఇల్లు ఖాళీ చేస్తుంటే ఊరుకుంటావా వాడెవడనుకున్నావు నా చెల్లెలు కాబోయే మొగుడు నీ చెల్లెల మొగుడు పెళ్లి పెట్టడం నుంచి పారిపోతే ఊరుకుంటావా ఏం చేస్తామండి వాడి పాపం వాడిదేనని ఓ దండం పెట్టి ఊరుకుంటామండి నేను మాత్రం అలా ఊరుకోను ప్రాణాలతో గాని ప్రాణం లేకుండా గాని తెచ్చి నా చెల్లెలు కట్టబెడతాను ఇంతకీ ఆయన కొత్త డ్రెస్ మీకు తెలుసా తెలీదండి ఏ డబ్బింగ్ థియేటర్లోనైనా ఎంక్వైరీ చేయండి శత్రుదేశాలు కూడా చాలా పట్టేశా నాకు ప్రసాద్ గారు లెక్క పరమ్మా చూడమ్మా జీవితంలో ప్రతి వాళ్ళకి కొన్ని ఆశయాలు ఉండాలి మరి నీ ఆశయాలేమిటి ఆడదంటే కేవలం అప్పడాలు చేయడానికి ఆవకాయ పెట్టడానికే కాదు అన్న అభిప్రాయం ఒక తల్లిగా తన పిల్లల్ని తీర్చిదిద్దాలి తన కుటుంబాన్ని చక్కదిద్దాలి వీలైతే దేశాన్ని చక్కదిద్దాలి ఓ వండర్ఫుల్ నా ఆశయం కూడా అదే ఆ ఉద్దేశంతోనే ఆడపిల్లల కోసం శారదాదేవి విమెన్స్ కాలేజ్ అని ఓ కాలేజ్ కట్టించాను ఐ సీ దానికి నానమ్మే ఫౌండరు ప్రిన్సిపల్ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్లే వాచ్మెన్ కూడా వాచ్మెనే సరోజిని పేరుకు మాత్రం నేను ప్రిన్సిపల్ గా ఉన్నా నా ఆరోగ్యం అనుకూలించకపోవడం వల్ల అన్ని వాళ్లే చూసుకుంటున్నారు నీ వంటి సమర్థురాలు ఆ కాలేజీకి ఎంతైనా అవసరం అందుకే నిన్ను ప్రిన్సిపల్ గా అపాయింట్ చేస్తున్నాను ఆ దేవుడి మామగారు సడన్ గా అంత పెద్ద షాక్ ఇచ్చారు అసలే ఆడపిల్లల కాలేజీ పైగా ప్రిన్సిపల్ ఏమ్మా ఏ ఇందులో అంత పెద్ద షాక్ ఏముంది ఇంట్లో ఉంటూ హాయిగా కార్లో వెళ్ళి వస్తూ ఉండొచ్చు కదా నాదొక ఐడియా అండి నేను ఇక్కడ కాకుండా హాస్టల్లో ఉంటూ ఒక లెక్చరర్ గా పని ప్రారంభిస్తాను అనే దీసెన్ మదర్ థెరీసా ఒక్కొక్క మెట్టు ఎక్కి గొప్పవాళ్ళయ్యారు ఏమంటారు మామగారు కరెక్ట్ కరెక్ట్ నేను ఇప్పుడే వైస్ ప్రిన్సిపల్ ఫోన్ చేసి నీకు అన్ని ఏర్పాట్లు చేయిస్తాను మామగారు నేను మీ మనవరాలన్న సంగతి అక్కడ ఎవరితోనూ చెప్పకండి నేను ఒక సామాన్యురాలిగా జీవితం ప్రారంభిస్తాను గుడ్ గుడ్ అలాగేనమ్మా అలాగే హ్మ్
ఆల్ ద బెస్ట్. తంతే బోర్ల మొట్ల పడినట్టు తన్నకుండానే లేడీస్ కాలేజ్ లో పడ్డావు. పైగా లేడీస్ హాస్టల్లో మకాం పెట్టబోతున్నావు. ఏడి సేవలే, నేను పడింది సెంట్రల్ జైలు నుంచి సబ్ జైల్లోకి. ఇక్కడ నుంచి అయితే చెక్ చేయడానికి ఈజీగా ఉంటుందని నాయన మాకు తెలియకుండా రోజు 5 గంటలకి కార్ తీసుకొచ్చే. ఓకే వస్తావుగా. గుడ్ లక్. వైస్ ప్రిన్సిపల్ గారి రూమ్ ఎక్కడ? బీపీ గారి రూమా? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరగండి. థ్యాంక్ యూ, ఇట్స్ ఆల్ రైట్. నమస్కారం అండి. ఎస్ ప్లీజ్. నా పేరు సరోజిని, శారదాదేవి గారు పంపించారు. ఓ ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. నా పేరు కనక మహాలక్ష్మి, వైస్ ప్రిన్సిపల్ని. మీ సర్టిఫికెట్స్? శారదాదేవి గారు మీకు ఫోన్ చేశారు కదా. ఓకే ఓకే, నో ప్రాబ్లం. మీరు హాస్టల్లోనే ఉంటారని కూడా వారు చెప్పారు. అవునండి. నాకు సెపరేట్ రూమ్ ఇస్తే? సెపరేట్ రూమా? అసలే మన హాస్టల్లో స్టాఫ్ కోసం అలాట్ చేసింది 6 డజన్ రూములు. అందులో 2 రూములో వాటర్ ప్రాబ్లం. అవి రిపేర్ పూర్తయ్యేదాకా మీరు స్టూడెంట్ రూమ్ లో అడ్జస్ట్ అవ్వాలి. స్టూడెంట్ రూమా? ఆ పిల్ల కాలేజీలో కొత్తగా జాయిన్ అయి ఊరెళ్ళింది, ఇవాళ రేపు వస్తుంది, అందాక సర్దుకోవాలి. సుమతియే, ఈవిడ మన కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ గా జాయిన్ అయ్యారు. హలో. ప్రస్తుతం 105 రూమ్ లో ఉంటారు. తీసుకెళ్లి చూపించు. ఇక్కడ బీపీ, కెమిస్ట్రీ 2 బాగా రఫ్ కూడాను. ఒక ముక్కలో చెప్పాలంటే ఆడది కాదు, ఆడవేషంలో ఉన్న మగవాడు. ఓహో, ఆవిడ కూడానా? అదే, ఏం లేదు పద. ఇదే రూమ్, రండి. రూమ్ ఎలా ఉంది? ఈ రూమ్ లో ఉండే అమ్మాయి ఎవరో కానీ మంచి టేస్ట్. జాకీ చాను, మైకేల్ జాక్సన్. నాది కూడా మంచి టేస్టే. ఈ జాకెట్ మీకు ఎవరు కుట్టారు? ఫిట్టింగ్ బాగుందా? చాలా బాగుందండి. మీరు బయటకి వెళ్తే డ్రెస్ మార్చుకుంటా. పర్వాలేదు, మార్చుకోండి. నేనేగా, ఎవరైనా ఉన్నప్పుడు డ్రెస్ మార్చుకోవటం నాకు అలవాటు లేదు. సరే వస్తాను. అవును, ఈ రోజు జాయిన్ అయ్యారు. ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. లైఫ్ బాయ్. ఆరోగ్యానికి. మేడం, మేడం, నమస్తే మేడం. నా పేరు సౌందర్య, నేను కూడా ఈ రూమ్ లోనే. నా పేరు సరోజిని. కమ్ 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 కమ్. మేడం, ఇందాక లోపల ఏదో మగ గొంతు వినిపించిందే. అలాగా? నేను మగ గొంతుతో మాట్లాడగలను, ఆడగొంతుతో కూడా మాట్లాడగలను. నాకు మిమిక్రీ తెలుసు. నేను ఆడవాడు మిమిక్రీ చేయడం ఫస్ట్ టైం వింటున్నానండి. మేడం, నేను నా రూమ్మేట్ గా ఎవరో స్టూడెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ మీరు లెక్చరరు. లెక్చరర్ అయితే మాత్రం చిన్నదాన్నేగా. ఇవాళ నేను లెక్చరర్, రేపు నువ్వు లెక్చరర్. అలాంటివేమీ పెట్టుకోవద్దు, ఫ్రీగా ఉండు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అరే, బ్యూటిఫుల్ సారీ, ఎంత బాగుంది. కొత్తదా? అన్ని కొత్తవే. అన్ని కొత్తవే ఎలా ఉంటాయి? ఇప్పుడేగా కొన్నాం. అంటే ఇంతకు ముందు చేర్లేవా? అబ్బా, మోడ్రన్ డ్రెస్సులే. అవును, నువ్వు రేపొస్తావని విపి గారు చెప్పారు, ఇవాళే వచ్చేసావే.
ఈ కాలేజీలో చేరిన తర్వాత మా అమ్మ నాన్నని చూడలేదు. ఒకసారి చూసొద్దా అని ఊరికి వెళ్ళొచ్చాను. మార్నింగ్ వచ్చేసాను అనుకోండి, మా అక్క ఈ ఊళ్ళోనే ఉంటుందండి, దాన్ని కూడా కలిసొస్తే ఓ పని అయిపోతుందని వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక నా మూడంతా పోయింది. మా బావ ఒట్టి తాగుబోతండి, చీటికి మటికి డబ్బు డబ్బు అని పీక్కు తింటుంటాడు. ఇవ్వడానికి మా వాళ్ళ దగ్గర ఏం లేదు. మీకెందుకు రండి మా సోదంతా, నాకు ఒకసారి అనిపిస్తుంటుంది ఆడదానిగా పుట్టకూడదని. మగాళ్ళ బతికే హాయి, ఏ బాధ ఉండదు. అలా అనుకు, కొంతమంది మగాళ్ళు ఆడాళ్ళలా కష్టపడతారు. ఏమో ఎక్కడికి, నాకు రోజు అగరత్తులు వెలిగించుకునే అలవాటు. వెళ్ళేటప్పుడు పైన పెట్టి వెళ్తాను, పెట్టేటప్పుడు పెట్టేస్తాను, తీసుకునేటప్పుడే అవస్థ పడతారు. నేను ఎంత చేస్తాను.